అప్పుడే రెడీ చేసేవా? రే 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 రే, మన రేపు కూర్చున్నారా? మీను వస్తానందరా. ఓహో, అప్పుడే బాగా కలిసిపోయారా? అంతేలేరా, బాధలో ఉన్నప్పుడు మాత్రం పెండు కావాలి. గర్ల్ ఫ్రెండ్ వస్తే పెండును కూడా పక్కకు పోయి ఆడుకోమంటావు, అంతేనా? ఫ్రెండే కదరా, బాధల్లో ఉంది వదిలే పోనీ. మీరు ఇద్దరు పార్టీ చేసుకుంటున్నారా? సర్లే కొట్టి. ఏ ఇబ్బంది లేదు. చూసావరా, ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తుందో. మీ ఇద్దరు పార్టీ చేసుకుంటున్నారా అంట. అమ్మా, మీరే ఉండండి ఇక్కడ, నాది నేను తీసుకొని పోతాను, మీది మీరు చేసుకోండి. రేపు కలుద్దాం లేరా? నువ్వు కలిస్తే అంతా, కలవకపోతే అంతా. అబ్బా మెంట్లాడు. ఇదిగో ఎన్ని రోజులు అలా బాధపడుతూ కూర్చుంటావు, తాగు. నాకొద్దు. నువ్వు కానీ మగాళ్ళు లవ్లో ఫెయిల్ అయ్యారనుకో, గడ్డలు పెంచుకుంటారు, లేదా మంత్ తాగుతారు. నీకు గడ్డలు పెంచుకునే అవకాశమే లేదు, ఒకసారి ట్రై చేయి. మనసులో అనుకున్నది బయటికి ఈజీగా వచ్చేస్తుంది, మనస్ఫూర్తిగా మాట్లాడతాం. సరే, తాగాలంటే తాగు, లేకపోతే లేదు. ఇదేటి ఇంత చేదుగా ఉంది? మందు ప్రాసం జరిగేటప్పుడు వచ్చే మొదటి డైలాగ్ అదే. వద్దు, ఇది రెండో డైలాగ్ కానీ. సరే, నెమ్మదిగా తాగి, సరే ట్రై చేయి. ఇప్పుడు నిన్ను మీను అని పిలవచ్చా, లేదా మేడం మేడం అని పిలాలా? ఇంకో పెగ్గేవా? అసలు నేను అది మాట్లాడడానికి వచ్చాను. నువ్వు చాలా చెప్పావు కానీ నేనే వినిపించుకోలేదు. నిన్ను అవమానించాను కోటి, సారీ. ఇప్పుడు ఆ సారీ లేవన్నీ ఎందుకు? మీను అని పిలుస్తలే, సరేనా? హీరోలా ఉంటాడా? నా అన్నేం లవ్ చేశాను. ఆడిపేటకేమో రాజు, నేను రాని అనుకున్నాను. చిచ్చి, ఓవర్ యాక్షన్ చేశాను. నువ్వు రాణి అనుకుని అతను రాజు అనుకోవడానికి, ఇదేమి రాజుల కాలం కాదు, ఇది జాలారిపేట. డబ్బున్నోడు డబ్బు లేనడు అంతే. అసలు ఆడు పెళ్ళిలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఆడింటికి వెళ్ళి ఆయన కాబోయే పిల్లానికి మొత్తం చెప్పేస్తాను. ఆడు నీదైనా చేయాలి. వదిలేయి, అసలు ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? ముందు ఎంజాయ్ చేయి. రే కోటి, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేస్తే మంచి వాళ్ళని చూసి ప్రేమించరా, నాలా మోసపోకు. నేను నా లవ్లో మోసపోలేదు కానీ అనుకున్నట్టు కూడా జరగలేదు. అవునా? ఎవరు, ఏమైంది? నేను హార్బర్లో ఉన్నప్పుడు రోజు నా గురించి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి నా కోసం వస్తుంది అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. బుల్లెట్ నేర్పించినప్పుడు కూడా నాతో కలిసి తిరగడానికి అనుకున్నా, కానీ బుల్లెట్ మీద ప్రేమ ఉంది అనుకోలేదు. అందుకే నేను మోసపోలేదు, అనుకున్నది జరగలేదు అంతే. ఇప్పుడు ఎలాగో సెకండ్ హ్యాండ్ అయిపోయావని ఛాన్స్ తీసుకున్నావు కదా. అలా అనుకుంటే ఉంచుకుంటా అని అడిగేవాడిని. పెళ్లి చేసుకుంటావా అని ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నా, ఒప్పుకుంటావా చెప్పు. నేను ఆడితో పడుకున్నప్పుడు నువ్వు బయట కాపలా కాసావు కదా, ఇంటికి కూడా నువ్వే తీసుకెళ్లావు. ఇప్పుడు పెళ్ళంటున్నావు. ఆడితో ప్రేమ నిజం అనుకుని తిరిగావు, నిజం కాదని తెలిసింది, అంత మాత్రానికి సెకండ్ హ్యాండ్ అయిపోతావా? నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే అక్కడ ఉద్యోగం కూడా మానేస్తాను. హ్యాపీగా ఒక బోట్ లీజు తీసుకుందాం, సొంతంగా వ్యాపారం మొదలెడదాం, ఓనర్లాగా ఉందాం. కోటి, నువ్వు ఇప్పుడు చెప్పినట్టు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకి గొడవ జరిగినప్పుడు ఎప్పుడైనా నువ్వు కోపంలో బెడ్ మీద ఆడు బాగున్నాడా నేను బాగున్నానా అన్నప్పుడు నేనేం చెప్పాలో అది కూడా నువ్వే చెప్పు, నేను ఆలోచిస్తాను. అక్కడ కూడా నేనే బాగుంటాను, ఆ క్వశ్చన్ కూడా రాదు. ముందు పెగ్గి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కోటిగాడినితో మాట్లాడేటట్టు కదా, ఎప్పుడూ నీ ధ్యాస. ఒకసారి ఆడి గురించి కూడా ఆలోచించు. నీకు డబ్బు కావాలంటే ఇస్తా, నీకు ఒక ఇల్లు తీసి పెడతా, నిన్ను బాగా చూసుకుంటానే, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆడితో ప్రేమ నిజం అనుకుని తిరిగావు, నిజం కాదని తెలిసింది,
అంత మాత్రానికి సెకండ్ హ్యాండ్ అయిపోతావా? ఏ టైప్ ప్రేమించేదే? నీకు నాతో పడుకోవడమే గొప్ప విషయం. పెళ్లి చేసుకుంటావా అని ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతాను, ఒప్పుకుంటావా? కోటి, కరుణ దగ్గర ఉద్యోగం మానేస్తా అన్నావు కదా, ఉద్యోగం మానే. నా దగ్గర పని మానేసి ఎక్కడికి వెళ్తావు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తావు? ఇడ్లీ బండి పెట్టుకుంటావా? చెప్పు. జాలార్పేటలోనే ఒక బండి పెట్టిస్తాను. అదే, ఫిషింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను చేస్తున్నాను కదా. కావాలంటే నా బోట్లో వెళ్ళి ఫిషింగ్ చేసుకో. సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. ఏమైందో తెలియదురా దొంగన కొడుక. మేడం మేడం అని చెప్పి ఇప్పుడు బండి మీద కూర్చోపెడతావా? దాంతో రొమాన్స్ చేస్తావా ఊరంతా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అన్నయ్య. నా పక్క నుండి గోతులు తవ్వుతావా? నువ్వు వదిలేసావు కదన్నయ్య. వదిలేయకుండా పెళ్లి చేసుకుంటే రోజు నేను బయటికి వెళ్ళగానే పక్కలో పడుకుంటావా? అదేంటన్నయ్య అలా అంటావు? నేను ఎప్పటి నుంచో మీ నుండి లవ్ చేస్తున్నా అన్నయ్య. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామన్నయ్య. అయినా నువ్వు కూడా వదిలేసావు కదా, ఇంకేటని ఆ ప్రాబ్లము? దాన్ని నేను ఉంచుకుంటానే లేక చంపుకుంటాను, అది నాది. నువ్వెవడ్రా మధ్యలో రావడానికి? ఉంచుకోవడానికి చంపుకోవడానికి అది బొమ్మ కాదు, ఆడపిల్ల. మీనాక్షికి నేనంటేనే ఇష్టం. ఏట్రా నోరులేస్తుంది. నా తప్పే ఉందని అది నిన్ను ప్రేమించి నాకు సమానం అయిపోయావా? బైక్ మీద ఎక్కించుకొని చెవి కొట్టుకుంటావా? సొంత వ్యాపారం స్టార్ట్ చేస్తావా? ఎర్రదోలా కనిపిస్తున్నానా నీకు? చచ్చిపోయేటట్టున్నాడని లేండి. గుర్తుపెట్టుకో కరుణ, ఎప్పుడైనా మన కింద పనిచేసే పని వాళ్ళని మన వాళ్ళ ముందు ఏమీ అనకూడదు. క్షమించినట్టు నటించాలి. అన్ని కుర్చీలో కూర్చోపెట్టండి. రే, అదే ఒకటి దాని మీద కూర్చో. చేసిందేదో చేసావు, మా దగ్గర ఎప్పటి నుండో పని చేస్తున్నావు, క్షమం చేస్తా. మీరందరూ వెళ్ళిపోండిరా. పోండిరా, పోరా, వెళ్ళు. నీకు కరెక్ట్గా వారం రోజులు టైం ఇస్తాను, అది నువ్వు ఊరోజులు వెళ్ళిపోండి. అన్నయ్య, 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 చెప్పేది విని అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతావన్నయ్య? చిన్నప్పటి నుంచి జాలారిపేట నా జీవితం అన్నయ్య, వదిలి వెళ్ళలేనన్నయ్య. ఒక్కసారి ఆలోచించన్నయ్య. రే, నా ముందుంటే మీ ఇద్దరిని చంపేస్తాను. మీకున్నది వారం రోజులు మాత్రమే, చూసుకో మరి. వారం రోజులు అంటే నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య, ఇంకొంచెం టైం ఇవ్వని. సరే, ఆలోచించండి రా. నాకు నచ్చినప్పుడల్లా మీనాక్షిని నువ్వు తీసుకొని రావాలి. రాత్రి బోటు దగ్గరికి తీసుకొచ్చాయా?